ఇదే హోటల్ రా బాబు పోల్ సిటీ లో అలాగే ఉంటాయి మరి హలో మన హోటల్ లో మసాజ్ చేసేవాడికి మెసేజ్ ఇవ్వండి బాబు నా రూమ్ రమ్మని ఇంకెందుకు లేటు మొదలెట్టు ఫ్యాషన్ షో వేసుకో బుద్ధి కావట్లేదు ఏ నాకు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం చిన్నప్పుడు నాన్న పండక్కి ఒక గౌన్ కొంటే పండక్క రాకముందే 10 సార్లు వేసుకుని చూసేదాన్ని కానీ ఎందుకో ఈ వేసుకో బుద్ధి కావట్లేదురా గిల్టీగా ఉంది నిజం చెప్పనా నాకు అలాగే ఉంది వద్దు మన దొంగతనాలు మానేద్దాంరా ఉన్న డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసుకుందాం ఓకే డన్ ఇక నుంచి నో రోమియో నో జూలియట్ ఓన్లీ జ్యోతి అండ్ రాము డీల్ డీల్ ఓకే మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఎందుకు ఎంత ఉన్నాయి చెప్పు ఎందుకో చెప్పు రోమియో జూలియట్లను త్వరలోనే పట్టుకుంటాం టీసీపీ యుగంధర్ ఎలా పట్టుకుంటాడు రోమియో జూలియట్ లేరుగా అది కాదు దాని కింద చదువు కిమ్స్ హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి ఏయ్ ఊర్కో ఏంటిది ఈ పాప ఎవరు మీ రిలేటివా గుర్తుపట్టలేదా హైదరాబాద్ వస్తున్నప్పుడు మనతో పాటు బస్ లో వచ్చింది అవునవును ఆ పాపకి హెల్ప్ చేద్దాంరా పాప తండ్రి లేని పిల్ల రెండు కిడ్నీలు పాడైపోయినాయట వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదట్రా ఓకే చేద్దాం కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా ఏదో ఒకటి చేయి ఏం చేయమంటావు ఓపెన్ చేయి ఇవన్నీ తిరిగి ఇచ్చేసి డబ్బులు తెచ్చేయి నీకేమైనా పిచ్చెక్కిందా అమ్మేసిని తిరిగి ఎందుకు అంటారు నువ్వెప్పుడు ఇంతే నువ్వు చెప్పిందే వినాలి నేను చెప్పింది చెయ్యు అవును నేను చెప్తే నీవన్నీ కొన్నావు సారీ ఏదో చేద్దాంలే గాని ముందే తిను నాకే వక్కర్లేదు అని నువ్వే తిను నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వెవరికి హెల్ప్ చెయ్యు యు సెల్ఫిష్ ఏమండి మీకు ఫోన్ వచ్చింది మాట్లాడండి హలో నమస్తే అండి మేమెవరో మీకు తెలియట్లేండి మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్ లో మేము వెనక సీట్ లో కూర్చున్నాం గుర్తు రాలేదు బాబు మీ మనోరాలు మట్టికాలతో నా ప్యాంట్ కూడా తొక్కింది అయ్యో అదే మీ పాపకి ఏదో బాగాలేదని పేపర్ లో వేశారు ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది బాబు మీరేం బాధపడకండి ఆపరేషన్ కి కావాల్సిన డబ్బు అది మేము అరేంజ్ చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి చాలా సంతోషం బాబు మీ మేలి జన్మలో మర్చిపోలేము ఓకేనండి మేము వచ్చి కలుస్తాం నమస్తే థ్యాంక్స్ రా నా మీద కోపం వచ్చిందా సారీ రా ఇందాకేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను సారీ నువ్వు మొండోళ్ళ కనిపిస్తావు కానీ చాలా మంచోడివిరా నాతో మాట్లాడవా ప్లీజ్ ఏం అక్కర్లేదు ఇందాక నన్ను సెల్ఫిష్ అన్నావుగా నేను ఎప్పుడు అన్నాను ఇందాక అనలేదు అనలేదు ఏయ్ అబద్ధాలు ఆడకు నువ్వు అన్నావు నేనేం అనలేదు నువ్వు ఏదో దోహించుకుంటున్నావు ఎప్పుడు అంతే తప్పంత నా మీద దోసేస్తావు అదేంటది ఇందాక అంది కదా సర్లే నువ్వేం అనలేదులే నేనేదో తప్పుగా అయిన ఉంటాను ముందు నువ్వు విత్తిను నేనేం అనలేదు సరే నువ్వేం అనలేదు అన్నాను కదా ఊరుకో ఎక్కువ ఫీల్ అవ్వకు ప్లీజ్ ఊరుకో ఏడోకు ప్లీజ్ నువ్వెంత పిచ్చోడు వింట్రా ఏ ఇందాక నేను సెల్ఫిష్ అన్నానుగా మరి నాకు అనలేదు అన్నావు అందుకే పిచ్చోడు విన్నాను ఏ నువ్వు నాతో ఆడుకుంటున్నావా छोटा बड़ा छोटा दीजिए 5000 अरे क्या है यार इतना रेट बड़ा दिया ले 5000 अरे क्या करूं यार सप्लाई आगे पेंदे पुलिस गसी बेरी पेंदे एन जमंटाओ चलते चलते मेरे ये की
హాస్పిటల్ కుతి చెల్తు వెళ్తావా ఏంటి ఓ బొకేన పట్రా ఓకే థాంక్స్ कौन है क्या चाहिए बोके का वाले ऐसे कालो उसको अदगो आदि आ ये लो इधर आ एंटा ओंदा इधर अरे ये नुस्तनो आ ये नहीं लेतू इकड़े किम्स हॉस्पिटल इकड़े में अरे वो ऑटो वाला अदगो ऑटो पकड़ के जा जा जल्दी वो आया वो वो पता ये एरिया चाला डेंजरस कुंडे మన అర్జెంట్గా ఏరియా వదిలేసి వేరే ఏదైనా హోటల్కి మారిపోవాలి ఏ ఏమైంది అడు ఏం చేస్తున్నాడు తెలుసా బొకేలు అమ్ముతున్నాడు కొకేన్ అమ్ముతున్నాడు కొకేన్ అంటే డ్రగ్స్ అదో మత్తు మందు తెల్లగా పౌడర్లా ఉంటుంది చాలా కాస్ట్లీ చిన్న చిన్న ప్యాకెట్లు వేలల్లో అమ్ముతారు ఈ మధ్యన డబ్బున్న కుర్రోళ్ళందరికీ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది చాలా డేంజరస్ తెలుసా నిజమా అవును పీలిస్తే మత్తు వస్తుంది అలవాటైతే ప్రాణం తీస్తుంది బంగారు తల్లి కదూ ఈ మందు కాస్త తాగేయమ్మా అమ్మా సీత వీళ్ళు వచ్చారు చూడు నమస్తే నమస్తే అమ్మా బాగున్నావా హాయ్ 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 చిన్నారి హాయ్ కొంచెం తాగవా ఏంటి బాగా అల్లరి చేస్తుందా అవునమ్మా డాక్టర్ గారు ఈ మందు తప్పక తాగాలన్నారు ఇదేమో తాగట్లా తాగాలి తాగాలి గుడ్ గర్ల్ కదా తాగేస్తుంది రన్ ఆంటీ మనం డబ్బు కట్టేసొద్దాం అలాగే నానా మీరు రండి వస్తున్నా ఇది 3 లాక్స్ ఇంకా ఎంత కట్టాలండి ఇంకో 6 లాక్స్ కట్టాల్సి వస్తుందండి ఎప్పటిలోగా కట్టాలండి 2 రోజుల్లో కట్టేయండి ఆపరేషన్ లేట్ అయితే పాపకి ప్రాబ్లం అవ్వచ్చు అలాగేనండి కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి ఓకే డబ్బు ఎక్కువైనా పర్లేదు మా పాపను మాత్రం మాకు పువ్వులో పెట్టివ్వాలి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ పదండి రెండు రోజుల నుంచి ఎవ్వరూ ఫోన్ కూడా చేయకపోయేసరికి నా చెట్టి తల్లి నాకు ఇంకా దక్కదేమో అనుకున్నాను నువ్వెవరో తెలీదు సొంత మనుషులు కూడా చేయనంత సాయం చేస్తున్నావు నీకేం చెప్పాలో తెలియటం లేదు అయ్యో ఇదేంటండి మీ పాపకేం కాదు ధైర్యంగా ఉండండి ఎడకూడదు మరి నీకు ఇష్టం లేదన్నా నువ్వెంత రాక్షసమని తెలియక నీకేదో జబ్బు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు ముద్దు పెట్టి 3 లక్షలు బాధేశావు కదే నువ్వు సామాన్యురాలు కాదు మమ్మీ నావన్నీ తినేస్తున్నాడు నేను ఎక్కడ తిన్నాను చిప్స్ ప్యాకెట్ లోపల దాచుకున్నావుగా ఊరుకో నీకేం కాదు ఓకే యుల్ బి ఫైన్ వెళ్ళొస్తానే వస్తానండి అలాగేనమ్మా బాయ్ పాపం చూసుకోండి నేను వస్తాను ఉంటానండి మంచిది బాబు చిన్నపిల్లతో గొడవ ఏంటి నీకు గొడవ ఏంటో నీకు అనవసరం మందు తాగిందా లేదా థ్యాంక్స్ రా నా కోసం డబ్బులన్నీ ఇచ్చేసావు ఇట్స్ ఓకే మనం చేయగలిగింది ఏదో చేసాం ఏం చేసాం చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇంకేం చేయాలి 3 లక్షలు కట్టాం ఇంకా 6 కట్టాలి మొత్తం ఎంత 3 ప్లస్ 6
టోటల్ గా 9 లక్షలు. అంత చిన్న పిల్లకి అంత డబ్బులు ఎందుకే? పిల్ల చిన్నదే, రోగం పెద్దది. దానికి మనం ఏం చేయగలం? మన దగ్గరే ఉంది. నేను నాలికి మాట ఇచ్చేసాను, వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా కమెంట్ అయిపోయాను. అయినా నా మాట వేరు, నీ మాట వేరునా? ప్లీజ్ రా. మా బుజ్జి కదూ, మా నాన్న కదూ, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవే నువ్వు? ఇంక మూడు మాటలే నేర్పారా? అయితే థ్యాంక్స్ అంటావు, లేకపోతే సారీ అంటావు, లేకపోతే ప్లీజ్ అంటావు? ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రోడ్డు మీద ర్యాగింగ్ చేయకు.